ఒకసారి మళ్ళీ మహాన్యూస్ ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా ఉంది, మహాన్యూస్ ఎందుకు ఈ రేషన్ మాఫియా అంతంలో మహాన్యూస్ ఎందుకు ఇంత పంతంగా తీసుకుంది దీన్ని అన్న విషయాన్ని తెలియజేయడానికి నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముందుగా కనిపెట్టిన ఒక అంశం ఏంటంటే, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కందిపప్పు కానీ పంచదార కానీ లేదంటే బియ్యంలో కానీ సరుకులు ఏదైతే ఉందో వాటిల్లో 100 గ్రాముల వరకు దాదాపుగా తక్కువ చేసిస్తున్నారు అన్న ఒక కోణాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఆయన స్వయంగా వెయిట్ వేసినప్పుడు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కొక్క అంశం ఆయన కాకినాడ దాకా వెళ్ళి ఆ మిల్లర్లు అందరి దగ్గర చూసిన తర్వాత దాదాపుగా కాకినాడలో 15,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆయన కనిపెట్టగలగడం జరిగింది. అంటే ఎలా దీన్ని ఎలా తరలిస్తున్నారు అన్న విషయంలో ఇందులో ఒక చిన్న పాయింట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకిస్తున్న బియ్యం ఏదైతే ఉందో అది 39 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు ఇందులో 45.33 రూపాయలు. అంటే ప్రజా పంపిణీ ద్వారా ఈ 45.33 రూపాయలని కేవలం 1 రూపాయే కిలో బియ్యానికి అందజేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అయితే పీడిఎస్లో ప్రతి నెల 3.24 లక్షల టన్నుల బియ్యం పేదలకి పంపిణీ అవుతూ ఉంటుందన్నమాట. అంటే 3,24,000 టన్నుల బియ్యం ఇది. అయితే ఇది ప్రతి నెల 1,468 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. ప్రతి నెల దాదాపుగా 1,500 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. మాఫియా నెట్వర్క్ ద్వారా 5 ఏళ్లలో 1,00,000 టన్నుల బియ్యం పక్కదారి పడుతూ ఉన్న పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇక్కడ 45 రూపాయల బియ్యాన్ని కిలో 7 నుంచి 8 రూపాయలకి కొని, 45 రూపాయలు వాల్యూ చేసే బియ్యాన్ని కేవలం 7 నుంచి 8 రూపాయలకి కొని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారనమాట. అంటే చిత్తూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో బియ్యం విరివిగా పండుతుందో అక్కడ నుంచి బియ్యం పంట అయిపోయిన తర్వాత దాన్ని కొని తక్కువ రేటుకే కొని దాన్ని ఒక గ్రీన్ ఛానల్ ద్వారా, గ్రీన్ ఛానల్ అంటే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కానీ ఎమర్జెన్సీ అప్పుడు కానీ గ్రీన్ ఛానల్ అనేది రోడ్డు క్లియరెన్స్ ఇస్తారనమాట. ముఖ్యంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగే సమయంలో గుండె ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ గుండెని వేరే చోటకు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో గ్రీన్ ఛానల్ ఇచ్చి మొత్తాన్ని కూడా అంటే ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఎక్కడ ఏ వాహనం అడ్డు రాకుండా అన్ని తరలిస్తూ ఉంటారు. దాన్ని ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ఈ మాఫియా అంతా కూడా గ్రీన్ ఛానల్ ద్వారా చిత్తూరు నుంచి కాకినాడకు తీసుకొస్తారు. రేషన్ మాఫియా డాన్గా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నారు. వైసీపీ హయాంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ద్వారంపూడి తమ్ముడు వీరభద్రారెడ్డి ఉన్నారు. రైట్, ఈ విషయాలని పౌర సరఫరాల శాఖలో జరిగిన అవకతవకల్ని మహాన్యూస్ బయట తీసుకొస్తే దీనికి మరి కారుమూరి గారికి ఎందుకు కలుక్కుమందో తెలియదు, కానీ కారుమూరి గారు దీని మీద మాకు మహాన్యూస్కి డిఫర్మేషన్ పంపించారు. ఏమీ జరగలేదన్నా దీనికి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా పంపించారు. ఇదే కారుమూరి గారికి మేము కూడా సవాల్ విసురుతున్నాం. మహాన్యూస్ తప్పు చెయ్యదు, మహాన్యూస్ తప్పు చేసే ప్రసక్తే లేదు. పూర్తిగా 1-2 సార్లు మేము వాకప్ చేసుకున్న తర్వాత, దాని మీద మేము పూర్తిగా డీటెయిల్స్ తెచ్చుకున్న తర్వాత, ఇందులో ఉన్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటో తెలిసిన తర్వాత మాత్రమే మేము ఈ వార్త ప్రసారం చేయడం జరిగింది. మా దృష్టికొచ్చిన విషయాలు ప్రజల ముందు ఉంచడం మీడియాగా మా బాధ్యత. అంతేకాదు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారితో మాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎలాంటి పర్సనల్ గొడవలు అంటే ఏమీ లేవు. అయినప్పటికీ ఇది కేవలం ప్రజాబాహుళ్యంలో ఉన్న అంశాలనే మేము తీసాం, వాటినే బహిర్గతం చేశాం. అదే విషయాన్ని మళ్ళీ మేము చెప్తున్నాం. నేరుగా మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వంశీ గారు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. ఆయన చెప్తున్న కొన్ని అంశాలు మనం చూస్తే కనుక మహాన్యూస్ చైర్మన్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వంశీ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ సందేహాలు కానీ ఆరోపణలు కానీ ప్రజల నుండి వచ్చినయే తప్ప సొంత కట్టు కథలైతే ఎట్టి పరిస్థితిలో కాదు, సొంత కల్పితాలు అసలే కాదు. కారుమూరి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను మాత్రమే ప్రశ్నించాను తప్ప మేము ఎక్కడా కూడా ఆయన మీద నేరుగా పర్సనల్ అటాక్ కానీ పర్సనల్గా మాట్లాడిన విషయాలు కానీ లేవు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖలో జరిగిన అవకతవకల గురించి ఆయన దృష్టిలో ఉందా లేదా, ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, లేదా ఆయనే ఉన్నారా, ఆయన ఉన్నారా లేదా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ఆయన ఉన్నారా లేదా అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయన చెప్పకుండా ఈ విధంగా ఆయన మాకు డిఫర్మేషన్ పంపించారు. దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దీని మీద మేము కూడా ఇంతే ఛాలెంజింగ్గా ఉంటాం. ఇది మహా ఛాలెంజ్, ఖచ్చితంగా మహా ఛాలెంజ్. ఒక చిన్న బ్రేక్.